మనం కనుక చూసినట్టయితే నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ లో హోటల్ టాస్క్ ఇచ్చాడు బీబీ హోటల్లో. అక్కడ కస్టమర్స్ అలాగే స్టాఫ్ మెంబర్స్ కి మధ్యన ఒక మంచి పోటీని నిర్వహించాడు బిగ్ బాస్. అయితే వినోదాత్మకంగా ఉన్నప్పటికీ కూడా మధ్య మధ్యలో గొడవలు వస్తూ పోతూనే ఉన్నాయి. అయితే ఈ రోజు జరగబోయే బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఒక ఊహించని సంఘటనే కలగబోతోంది. అయితే అంతకు మునుపు స్టాఫ్ టీమ్ కి సంబంధించిన అమ్మా రాజశేఖర్, అటు కస్టమర్స్ టీమ్ కి సంబంధించిన అరియానా అలాగే హారిక మెహబూబులతో మాట్లాడుతూ 100 సార్లు స్విమ్మింగ్ పూల్ లో దూకమున్నా దూకుతాను అంటూ మాట చెప్పాడు. అయితే ఇక ఆ తర్వాత సీన్ కనుక కట్ చేసినట్టయితే నిజంగానే అమ్మా రాజశేఖర్ స్విమ్మింగ్ పూల్ లో వరుసగా తిరుగుతూ దూకుతూనే ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపుగా ఒక 100 సార్లు టార్గెట్ పెట్టినట్టు అర్థమవుతుంది. అంతేకాకుండా కేవలం అమ్మా రాజశేఖర్ కాకుండా మనం కనుక గమనించినట్టయితే ఇంకా ఇద్దరు ముగ్గురు, అంటే అఖిల్ అభిజిత్, అమ్మా రాజశేఖర్, అఖిల్ అభిజిత్, వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళ శక్తికి మించి, అంటే 100 సార్లు అమ్మా రాజశేఖర్ స్విమ్మింగ్ పూల్ లో దూకటం, ఇక 100 సార్లు అఖిల్ పైస్ పుషప్స్ చేయటం, ఇవన్నీ కూడా చూస్తున్నట్టయితే వాళ్ళు ఇంకా చేయలేని పరిస్థితుల్లో, వాళ్ళకి శరీరం కూడా ఇంకా చాలా ఎక్కువగా పెయిన్ వస్తున్న సమయంలో వాళ్ళు కింద పడిపోవడం కూడా జరిగింది. ముఖ్యంగా అభిజిత్ అయితే అంత వెయిట్స్ పెట్టుకుని ఎత్తుతున్న సమయంలో తను, మీరు కనుక ఈ ఫోటోలో చూసినట్టయితే, చాలా బాధకి గురవుతున్నాడు. ఒక్కసారి కౌంట్ అవ్వంగానే అటు నోయల్, ఇటు కుమార్ సాయి ఆ వెయిట్స్ ని పట్టుకోగానే తను కింద పడిపోయాడు, స్పృహ కోల్పోయి. ఇక ఆ సమయంలోనే మోనల్ గట్టిగా అభి అని అరవటం కూడా మనం గమనించాం. అయితే ఇదంతా ఏంటి, ఇది ఎందుకు జరుగుతుంది అంటే, ఇక్కడ ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బిగ్ బాస్ లో లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఎప్పుడు కూడా 3-4 రోజులు జరుగుతుందండి. ఆ 3-4 రోజులు జరిగినప్పుడు ఫస్ట్ సింపుల్ గానే స్టార్ట్ అవుతుంది టాస్క్ ఏదైనా సరే. ఆ తర్వాత మాత్రం బిగ్ బాస్ ఇంటి సభ్యులకి బిగ్ బాస్ చుక్కలు చూపించేస్తాడు. ఇంకా ఎలా అయిపోతుంది అంటే, అది గొడవలకైనా దారితీస్తుంది, లేకపోతే విపరీతమైన ఫిజికల్ గా కూడా అది వెళ్ళిపోతుంది అనమాట. ఇక మనం గనక చూసినట్టయితే అఖిల్ అసలు 80 పుషప్స్ చేసి ఇంకా చెయ్యలేని పరిస్థితుల్లో కింద పడిపోవటం, అలాగే అభిజిత్ కింద పడిపోవటం, అమ్మా రాజశేఖర్ నీళ్ళలో స్పృహ కోల్పోవటం ఇలా జరిగిందనమాట. అయితే ఇలా కనుక చేసినట్టయితేనే మీకు 5-స్టార్ రేటింగ్ వస్తుందని చెప్పాడో లేదో తెలియదు, కానీ బిగ్ బాస్ ఇక్కడైతే తీవ్రత వెళ్ళింది. ఇంకొకటి ఏంటంటే, మేబీ పనిష్మెంట్ కూడా అయి ఉండొచ్చు, ఈ ముగ్గురికి పనిష్మెంట్ కూడా అయి ఉండొచ్చు, అందుకనే ఇలా జరిగి ఉండొచ్చు. సో ఏం జరుగుతుంది అనేది మనం ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం.